ఇక్కడ ఎగువ హోబిలంలో ఉన్నాను నేను ఈరోజు. చూడండి దర్శనానికి వచ్చానండి. దర్శనం చాలా బాగుంది. దేవుడు నా పక్క అంతా దర్శనానికి వెళ్తున్నారండి. నేను ఇదంతా గుడి ప్రాంగణంలో ఉన్నామండి మనం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కో ఫ్రెండ్స్కో. ఇలాగా ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది కనబడుతుంది. మేము ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తామండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల మాకు వ్యూస్ కూడా రావండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు వ్యూ కౌంట్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి రోడ్డు పక్కల ఆ చెరుకు ఎలా నిలబెట్టి అమ్ముతున్నారో చూడండి. నేను స్కూటర్లో ఎగువ ఆగోడానికి బయలుదేరానండి. ఈ రోడ్డు పొడితన చూడండి ఎలా ఉన్నాయో ఈ అంగళ్ళు. ఇలా చాలా వరకు ఇవాళ మీకు ఎగువ ఆగుబలం గురించి తెలియజెప్తానండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి ఫారెస్ట్. రోడ్డు పొడిత చూడండి ఎలా ఉన్నారో. జనాలు నడుచుకుంటూ వేయే వాళ్ళు కూడా ఉన్నారండి కాలినడకన. అదేవిధంగా స్కూటర్లు, ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటాయండి. చాలామంది ఓన్ వెహికల్స్ కూడా కార్లు ఇలా స్కూటర్లలో వెళ్తూ ఉంటారండి. రోడ్డు కూడా చాలా బాగుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. చుట్టూ ఫారెస్ట్ అండి. ఎండాకాలం కావడంతో ఆకులు రాలిపోయి ఉండాలండి చెట్లకు, బాగా గమనించవచ్చు. మలుపుల దగ్గర ప్రమాద బోటి అని చెప్పి రాసి ఉంటారు, అక్కడ చిన్నగా వెళ్ళాలి. ఫ్రెండ్స్, దారి పొడుగుతున్న మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ అడవిలో చాలా వరకు ఎదురు చెట్లు కనపడుతూ ఉంటాయండి. ఇది వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ అండి. ఇక్కడ కనపడే దగ్గర నుంచేనండి పామిరెడ్డి నరసింహస్వామి దగ్గరికి వెళ్తారండి. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుందండి. ఇట్లా ముందుకు వెళ్ళే కుదిరి మనకు ఎగువ ఆఫీలం వెళ్తూ ఉంటామండి. అదే రండి ఫారెస్ట్ ఆఫీసు. ఇక్కడ రోడ్డు పొడుగుతున్న చూడండి జనాలు అక్కడ రోడ్డు పక్కల కార్లు ఆటోలు ఆపుకొని అక్కడ సేద తీరుతున్నారండి. చూడండి ఎలా ఉన్నారు. చాలా వరకు అక్కడ స్వాముల గుళ్ళు కూడా కనపడుతూ ఉంటాయి అక్కడక్కడ రోడ్డు పొడుగున. చూడండి అలా ఎలా జనాలు ఉన్నారు. ఎగువ హోబిలం లేదా పెద్ద హోబిలం అంటారండి పేరు. ఇది వచ్చేసి నల్లమల్ల పరిస్థితి. చూడండి ఇలా కాలినడకన వస్తూ ఉన్నారండి. మనం వెళ్ళే కుదిరి వస్తూ ఉంటుందండి. దాదాపు ఒక 8 కిలోమీటర్ల అలా ఉంటుందండి దిగువ హోబిలం నుంచి ఎగువ హోబిలం లేదా పెద్ద హోబిలంకు. చూడండి ఆటోలో ఎలా అక్కడ పట్టుకునేసి ట్రాక్టర్లు ఇలాగా ఎలా ఉన్నారు. రోడ్డు పొడుగుతున్న ఒక మంచి మ్యూజిక్తో విందామండి కొద్దిసేపాటు. ఫ్రెండ్స్, అక్కడ కొండలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి చూడండి ఎలా ఉన్నాయో. సహజసిద్ధంగా ఏర్పడిందండి ఆ ప్రకృతి అందం. అలా ఒకసారి అందరూ గమనించండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పాటు లోపలికి వెళ్ళామంటే గుడి దగ్గరికి వెళ్తామండి ఇంకా మనము. చూడండి ఆ చెట్లు అక్కడ. ఇక్కడ వర్షాకాలం వచ్చినట్లయితే చుట్టూ ప్రకృతి అందాలు చాలా బాగుంటుందండి. ఇది మేము ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఎండలు కాబట్టి అక్కడ చెట్లకు ఆకులు రాలిపోయి ఉన్నాయండి. అక్కడ చూడండి సహజసిద్ధంగా ఏర్పడిన ఆ కొండల నడుమున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి. చూడండి ఎలా ఆ కొండలు ఎలా విధంగా ఉన్నాయో ఒకసారి దర్శించితే తెలుస్తుందండి. ఆ కొండలు సహజసిద్ధంగా ఏర్పడినాయండి. ఇప్పుడు గుడి దగ్గరలోకి వచ్చామండి మనము. ఎదురుగా కనిపించేదేనండి ఎగువ హోబిలం మనకు. ఇప్పుడు చూడండి ఎగువ హోబిలం బోర్డు కూడా కనబడుతుంది మనకు. ఇలా అక్కడ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాయండి చాలా వరకు వెహికల్స్. ఇలా ముందుకు వెళ్ళాలండి. మేము బండిలో వచ్చాం కాబట్టి ముందుకు వెళ్తున్నామండి. రెండు కొండల మధ్య దేవుడు చూడండి. అక్కడ పైకి వెళ్ళాలండి మనం. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందండి. అటుపక్క నీళ్లు కూడా దుంగుతూ ఉంటాయండి. ఇప్పుడు లేవు కాబట్టి ఎండాకాలం వర్షాకాలం వెళ్ళినట్టయితే దుంగుతాయండి. కొండలు నుండి చూడండి ఎలా ప్రకృతి అందాలు ఏ విధంగా ఉన్నాయో. అక్కడ స్వామివారిది, ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందండి ఒకటి. అక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ ముందుకు వెళ్ళి చూద్దామండి. వాటరు ఇక్కడ నుంచి వస్తాయండి వాటర్. అక్కడ పైనుంచి కిందకి దుంగుతూ ఉంటాయండి. ఇప్పుడు లేవండి నీళ్ళు దుంకట్లేదు. అక్కడ ముందుగా మిగిలిపోయిన వాటర్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి. అక్కడ ఒక మండపం కూడా కనపడుతూ ఉంది దూరంగా మనకు. ఈ విధంగా మనకు పైకి నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ కోనేరు కూడా ఉందండి స్వామివారిది. అక్కడ స్టెప్స్ ఉంటాయండి. అక్కడ కొండ చూడండి ఏ విధంగా ఉందో. మన ఇది డోలే అంటారండి. ఇది దాని గురించి తర్వాత మాట్లాడుకుందామండి. స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి స్టెప్స్ అండి. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతూ ఉన్నారు.
ఈ స్టెప్స్ మార్గాన మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలండి. ఈ కొండ చూడండి సహజసిద్ధంగా ఎలా ఏర్పడి ఉందో, చాలా నిట్టనిలుగా ఉంటుందండి 90 డిగ్రీస్లో. చూడండి ఒకసారి బాగా గమనించండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందండి. ఈ స్టెప్స్ మార్గం ద్వారా మనము పైకి నడుచుకుంటూ వెళ్ళాలండి. కుంకుమ పసుపు ఎలా పెట్టారో చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎలా భక్తులు అందరూ ఎలా నడుచుకుంటూ ఉన్నారో. యాహోబిలం మఠం అండి, పైకి నడుచుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ఇప్పుడు గుడి దగ్గరలో మనం ఉన్నామండి, గుడి ప్రాంగణంలో. ఒకసారి ఇక్కడ ఉన్న అడవిని అంత బాగా గమనిస్తారని వీడియో చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంగళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా ఎదురుగా కనపడేది అండి మనకు శ్రీలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, యగు ఆగుబిలం. ఇలా ముక్కుబడి ఉండేవాళ్ళు కోళ్ళు మేకలను ఇక్కడ కోసుకుంటారండి. చూడండి ఎలా ఉన్నాయో చుట్టూ అంగళ్ళందుకు జన సమూహం కూడా ఎలా ఉందా అండి. గుడి ప్రాంగణంలోకి చేరుకున్నామండి. ఇక్కడ అందుకు టికెట్ దాన్ని తీసుకోవాలి. కొబ్బరికాయలు అందుకు కొట్టేది ఉందండి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి ముక్కుంటున్నారు దీపాలు వెలిగించి. ఇది మెయిన్ ద్వారం నుంచి మేము లోపలికి వెళ్ళామండి. కీలైన్లో చూడండి చాలామంది భక్తులు వేచి చూస్తున్నారండి స్వామి దర్శనానికి. అక్కడ ఒక బావి ఉంది. అక్కడ తర్వాత చూడండి అక్కడ మండపం కూడా కనబడుతుంది. ఆ చాలామంది భక్తులు చూడండి, ఒక గంట కూడా కనబడుతూ ఉంది మనకు. అక్కడ ద్వారపాలకులు ఉండండి. ఇక్కడ నుంచి మనం మెయిన్ గుళ్ళకి వెళ్ళాలండి. మాకు దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత అక్కడ గుడి ప్రాంగణంలో కూర్చొని ఉన్నామండి. చూడండి ఏ విధంగా ఉందామండి. ఇక్కడ నేను ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తానండి. గుడి ప్రాంగణం అంతా కూర్చొని ఉండండి. దర్శనం అయిపోయి బయటకు వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ ముందుకు వెళ్తే అక్కడ చూపిస్తానండి బావి. ఎందుకు మేము ఈ టెంపుల్ ప్రాంగణంలో చూడండి భక్తులు ఎలా కూర్చో ఉన్నారు. ఇక్కడ మండపం దగ్గరికి వెళ్ళాలండి బ్యాక్ సైడు. చూడండి అక్కడ గజవాహనం కూడా ఉందండి. ఇక్కడ వెళ్తే చూడండి పైన చలపందిళ్ళు కూడా వేశారండి. ఇకేదండి టెంపుల్ ప్రాంగణం అంతా అండి. ఇది గుడి లోపల ఒక బావి కూడా ఉందండి. ఇది స్వామివారి బావి. అక్కడ దీపారాధన వెలిగించి ఉన్నారు. నైట్ గడసేవ జరిగిందండి స్వామికి, చూశాను. అది వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. బావి ఉంది తిరిగి గుడి బయటికి వచ్చామండి. ఇక్కడ ద్వారం మెయిన్ ద్వారం అండి. ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఇలా ముందుకు సాగుతూ ఉన్నామండి. ఆ కొండ అందాలు చూసుకుంటూ ఆ ప్రకృతి అందాలు. అక్కడ పైన నడుచుకుంటూ వెళ్తున్నారండి పైన. కనుక మనకు లైట్గా కనిపిస్తున్నారు, కమరాలు కనిపిస్తున్నారో లేదని తెలియదు మీకు. ఉక్కు సింహం అని ఉందండి, అక్కడికి వెళ్తున్నారండి నడుచుకుంటూ. ఇప్పుడు వరకు చూసిన వీడియో ఎలా ఉంది కామెంట్. గరుడ సేవ వాహనం మన ఛానల్లో రాబోతుందండి. చూడండి ఎలా స్వామివారికి హారతి ఇస్తున్నారో. ఈ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అదేవిధంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.